హాయ్ ఫ్రెండ్స్, హంస్క ఎస్టేట్స్ ప్రాపర్టీ సీకర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఒక 3 BHK మైవోమ్ గ్రూప్, మైవోమ్ 3 దశ, ఒక 21st ఫ్లోర్లో 3 BHK ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. హార్ట్లీ వెల్కమ్ టు ప్రాపర్టీ సీకర్స్ ఇన్ హైదరాబాద్. వెల్కమ్ టు హంస్క ఎస్టేట్స్, బిల్డ్ యువర్ ప్రాపర్టీ బై ట్రస్ట్. దిస్ ఈజ్ రవికిరణ్ బ్రహ్మదేవరా. ప్లీజ్ సేవ్ మై నంబర్ 9848181 757. గత 40 సంవత్సరాలలో సంపద విలువ పెరిగిన తీరు తీసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్స్, FD, బంగారం, వెండి, సిల్వర్, గోల్డ్, భూమి, ల్యాండ్. ల్యాండ్ మీద రేటు 500 times పెరిగింది, అంటే 500 రెట్లు పెరిగింది. భూమిపై పెట్టుబడి, తరతరాల రాబడి. త్వరగా ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు ఆర్థిక భరోసా ఇవ్వండి. నిర్ణయం మనదే, అంటే మీదే అండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ మైవోమ్ 3 దశ అపార్ట్మెంట్ టవర్ ఎక్కడుందో తెలుసుకుందామా? ఇది మన తెల్లాపూర్లో ఉంటుందండి. ఇది మొత్తం 9 టవర్స్, మైవోమ్ 3 దశ. 4 టవర్లు అనేది హ్యాండ్ ఓవర్ జరిగింది, ఇంకొక 4 టవర్లు అనేది హ్యాండ్ ఓవర్ జరగబోతుంది. సో కన్స్ట్రక్షన్ క్వాలిటీ వెరీ ఎక్సలెంట్. మెనీ టైప్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీస్ మైవోమ్ గ్రూప్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇదేనండి మన మైవోమ్ 3 దశ తెల్లాపూర్. ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్కి చాలా నియర్ ఉంటుంది, అలాంగ్ రీడియల్ రోడ్ 7. దానికి ఆనుకొని ఉండడం అనేది, ఫేసింగ్ అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ప్రైమరీ లొకేషన్ అండి. ఇది ఈ దీని చుట్టుపక్కల ఇక్కడ మనం ట్రావెల్ చేయడానికి మెనీ సాఫ్ట్వేర్ ఎకనామికల్ జోన్స్, మెరీ సిటీ సెంటర్స్ని కనెక్ట్ చేసుకోవడానికి చాలా సులువైంగా పెద్ద పెద్ద రోడ్లు అనేది ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఈ వీడియో ద్వారా అన్ని ఏరియాస్ చుట్టుపక్కల ఒక 15-20 కిలోమీటర్స్ రేడియస్ వరకు ఈ వీడియో ద్వారా కవర్ చేయబడ్డది, అంటే జనరల్ ఏరియాలో ఎలా డెవలప్మెంట్ అయ్యిందనేది. ఇది ఎగ్జిట్ 2, కొల్లూరు ఎగ్జిట్ 2కి చాలా నియర్ బై ఉంటుంది. మన BHL నుంచి కూడా నల్లగల్ల ఫ్లైఓవర్ ఎక్కి మనకి తెల్లాపూర్ రోడ్లో వెళ్తుంటే మనకి పెద్ద జంక్షన్ వస్తుంది. గద్దర్ ఆ ఫోటో కూడా పెట్టారు అది. సో దానికి రేడియల్ రోడ్ 7 అనేది కనెక్టివిటీ వస్తుంది. జస్ట్ ఆ రేడియల్ రోడ్ 7 నుంచి మనం ఈ మైవోమ్ 3 దశకి వెళ్ళొచ్చు. ఇక్కడ మినీ ప్రాజెక్ట్స్ రెడీ టు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇదేనండి మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి రోడ్ వ్యూ. అదే మనం ఏదైతే రోడ్ రెడీ రోడ్ 7 అన్నామో ఈ ప్రాజెక్టు ముందు. సో ఈ వీడియో ద్వారా చూపెట్టడం జరుగుతుంది. అంటే కొంతమంది మైవోమ్ 3 దశ ఎక్కడ ఉంటుందో తెలియదు, తెల్లాపూర్ అంటే ఎక్కడ ఉంటుందో తెలియదు. సో ఎలా ఉంటుంది ఆ ఏరియా, ఎగ్జిట్ 2 చాలా నియర్ బై అంటున్నారు. ఇది ఓఆర్ఆర్ ఇన్సైడ్ అండి. సో ఇదే మన 100 ఫీట్ రోడ్ రేడియల్ రోడ్ 7. ఆ కనపడేదే మీరు ఇంటర్నేషనల్ స్కూల్ అండి. మనకి ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి బస్ ట్రాన్స్పోర్ట్ అనేది లెస్ అండి. మనకి స్కూల్స్ వెళ్ళే పిల్లగాళ్ళకి 10th క్లాస్ వరకు మనకి ఈ బస్ ట్రాన్స్పోర్ట్ అనేది నో ఉంటుంది. ఎందుకంటే బిసైడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇది మీరు ఇంటర్నేషనల్ స్కూల్. ఇంతకుముందు చూపెట్టింది ఒక టెంపుల్ అండి, మన వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో ఈ కమ్యూనిటీకి దగ్గరలో మనకి టెంపుల్ అనేది ప్రొవైడ్ చేయడం చాలా గర్వం అండి. సో ఇదే లోపల ఇన్సైడ్ పార్క్ వ్యూ అండ్ ఎమ్యూనిటీస్, ఆల్ టైప్ ఆఫ్ ఎమ్యూనిటీస్ మనకి ఇక్కడ ఉన్నదండి. ఇదేనండి మనకి 29 ఫ్లోర్లు అండి. మనకి 3 సెల్లార్లు, అంటే 3 బేస్మెంట్లు అంటారు కార్ పార్కింగ్కి, ప్లస్ 29 ఫ్లోర్లు అనేది ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ చేయబడం జరిగింది. మొత్తం మైవాన్ కన్స్ట్రక్షన్స్ అండి. మనకి క్వాలిటీ కానీ ఏది కానీ సూపర్ అండి. ఇది మనకి గ్రీనరీ, ప్లే ఏరియాస్ కానీ, బాస్కెట్బాల్స్ కానీ చాలా ఎమ్యూనిటీస్ టైప్ ప్రొవైడ్ చేయబడింది. స్విమ్మింగ్ పూల్ కానీ ఏది కానీ, మన క్లబ్ హౌస్ కానీ చాలా 40,000 SFTలో క్లబ్ హౌస్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ 4 టవర్లు ఏదైతే కంప్లీట్ అయిందో ఆ టవర్ల యొక్క వీడియోని తీయడం జరిగింది. మిగతా ఈ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఈ వీడియోలో లైట్గా కవర్ చేశాము. సో మనకి సిట్అవుట్ ఏరియా కానీ, ప్లే ఏరియా కానీ, కిడ్స్ ప్లే ఏరియా కానీ, బాస్కెట్బాల్ కానీ, చాలా ఈ గ్రీనరీ ఎంత చూస్తూ ఉండండి. మనము ఈ 3 BHK ప్లాట్ ఎక్కడైతే ఉందో ఆ టవర్కి మనం నడుచుకుంటూ వెళ్ళి ఆ టవర్కి రీచ్ అవుతున్నాము. మనకి టవర్ 1లో మనకి సేల్ అయితే ప్రస్తుతం ఉందండి 3 BHK. ఇంకెవరికన్నా వేరే ప్లాట్లలో సైజ్ తక్కువ కావాలన్నా కూడా ఎంక్వైరీ చేయండి, మన దగ్గర ఉన్నాయంటే మనకి ప్రపోజ్ చేద్దాము. సో ప్రస్తుతం అయితే మనకి 21st ఫ్లోరు 3 BHK టవర్ 1లో అవైలబుల్ ఉందండి. టవర్ 1 అనేది ప్రాముఖ్యత ఏంటంటే మనకి కార్నర్లు సైడ్ కన్నడే ఉండటం, అది రోడ్ సైడ్, రేడియల్ రోడ్ 7కి దగ్గరలో ఉండటం, మళ్ళీ టెంపుల్ నియర్ బై. సో ఇదే టెంపుల్ అండి, టెంపుల్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, జస్ట్ ఒక 50 స్టెప్స్లో మనకి ఈ టవర్ ఉండటం అనేది చాలా గర్వం అండి. సో మనకి వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇదే టవర్ 1కి వెళ్ళే దారి మనకి. సో మనం
సెల్లార్లో పార్కింగ్ చేసుకొని మనం టవర్ 1కి, ఆల్ టవర్స్ ఇంటర్నల్లీ కనెక్టెడ్, ఇది మనకి టవర్ 1 ఎంట్రన్స్. సో మనకి మనం ఇది 21st ఫ్లోర్కి రీచ్ అయినామండి. సో లిఫ్ట్ ద్వారా మనకి 4-5 లిఫ్ట్స్ ఉంటాయి మనకి. ఇది కారిడర్ కూడా చాలా పెద్దగా ఉందండి, ఎలాగో 8.5 to 10.5 to 11 కూడా ఫీట్లు అనేది ఉన్నది చాలా. సో మనకి ఎక్కడైతే ప్లాట్ అవైలబుల్ ఉందో, సేల్కి ఉందో, మనం ఆ ప్లాట్ చూడటానికి వెళ్తున్నాము. ఈస్ట్ ఫేస్ కార్నర్ ప్లాట్, 21st ఫ్లోర్. ఇది కూడా మనకి సర్వీస్ లిఫ్ట్, మనకి లగేజ్ కానీ ఇది కానీ షిఫ్టింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనకి ఫ్లాట్ టు ఫ్లాట్ గ్యాప్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి. సో మనకి కారిడారు, సో ముందు స్పేసు, కిటికీలు, విండోస్, వెంటిలేషన్ చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఇదే మన 21st ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ప్లాట్, 1840 SFT స్క్వేర్ ఫీట్. మనకి హాల్ ఎంట్రీ అయినామండి. మనం ఇది సీలింగ్ చూపెడుతున్నాము. సో ఇది ఇంటీరియర్ చేయలేదు, న్యూ ప్రాపర్టీ అండి, సేల్కి ఉంది. సో మనకి ఈస్ట్ ఫేస్ ప్లాట్, మనకి గెస్ట్ బెడ్రూము, తర్వాత మనం మన కిచెన్ దగ్గరికి వెళ్తున్నాము. కిచెన్ చాలా స్పేసెస్గా ఉందండి, చాలా బాగుంది స్పేసెస్. మనకి యూటిలిటీ ఏరియా నుంచి కూడా మనకి రోడ్ వ్యూ అనేది ఉంటుంది. సో మనకి రోడ్ వ్యూ అనేది చూపెట్టడం జరిగింది. ఇది యూటిలిటీ ఏరియా, కిచెన్ పక్కన ఉన్నది యూటిలిటీ ఏరియా. సో మనకి 3 బాల్కనీస్ వచ్చినాయి, ఒకటి యూటిలిటీ ఏరియా కిచెన్ పక్కన ఉన్నది, అదర్ ఒకటి సిట్అవుట్ ఏరియా, ఒకటి మాస్టర్ బెడ్రూమ్ బాల్కనీ అండి. సో మనకి ఈ 3 బాల్కనీస్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే రోడ్ వ్యూ అనేది ఉంటుంది మనకి. సో చాలా గ్రీనరీగా మనకి కనపడుతుంది మనకి యూటిలిటీ ఏరియాలో మనం ఇప్పుడు దాకా చూడటం జరిగింది. మనం కిచెన్ నుంచి చిన్నగా మనం మాస్టర్ బెడ్రూమ్కి చూద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూము. ఇదేనండి మన మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది. సో మన మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాము మన డైనింగ్ సెక్షన్ దగ్గర. సో మనం ఇక్కడ మన సిట్అవుట్ ఏరియా నుంచి మనం ఎలా ఉందో చూడండి వ్యూ. మనకి మాస్టర్ బెడ్రూమ్ ఆనుకొని ఈ సిట్అవుట్ ఏరియా అనేది కనపడుతుంది చూడండి. ఇది మనకి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కనపడే, రైట్ సైడ్ కనపడేది విపినా కన్స్ట్రక్షన్ అండి, మైవం విపినా కన్స్ట్రక్షన్. సో అది కన్స్ట్రక్షన్ అయినా కూడా మనకేం ప్రాబ్లం లేదండి, ఎందుకంటే ఆల్మోస్ట్ 60 to 80 ఫీట్లు ఆర్ 100 feet అనేది గ్యాప్ అనేది ఉండడం జరుగుతుంది టవర్ 1కి, విపిన ప్రాజెక్ట్ యొక్క ఇనీషియల్ టవర్కి. సో ఇది మన చైల్డ్ బెడ్రూమ్కి వెళ్ళాము, చైల్డ్ బెడ్రూమ్ బాత్రూమ్ చూసాము. ఇది మన బయటికి వచ్చేసామండి. సో మన జనరల్గా మళ్ళీ ఒక స్పీడ్ వ్యూ అనేది తీయడం జరిగింది. సో అన్ని కవర్ చేస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ అండి, కిచెన్, యూటిలిటీ ఏరియా, మనకి గ్యాస్. సో పైప్డ్ గ్యాస్ అండి, మనకి కిందనే సిలిండర్స్ ఉంటాయి, మీటర్ ఉంటుంది. సో ఇదే మీటర్ అండి. చాలా విశాలంగా ఉందండి, వెరీ ఆసమ్. పూజా రూమ్ కూడా ఉంది. మనం మళ్ళీ హాల్కి వచ్చేసాము, మెయిన్ హాల్ ఎంట్రన్స్కి. సో ఇదే వ్యూ అండి మనం. 1840 స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ప్లాట్, వెరీ గుడ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్. వి హావ్ HMDA విత్ రేరా అప్రూవ్డ్ రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్స్ మరియు DTCP విత్ రేరా అప్రూవ్డ్ రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్ అప్ టు RRR రీజనల్ రింగ్ రోడ్, అంటే అప్ టు 80 kilometers రేడియస్ ఇన్ హైదరాబాద్ వరకు ఓపెన్ ప్లాట్స్, రెసిడెంట్ ఓపెన్ ప్లాట్స్ కలవు ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఆఫ్ హైదరాబాద్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఆల్ వెల్ కనెక్టెడ్ నేషనల్ హైవేస్ అండ్ స్టేట్ హైవేస్ ఇన్ హైదరాబాద్. వీ ఆల్సో డీల్స్ విత్ రీసేల్ ఆల్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ అప్ టు RRR, అంటే రీజనల్ రింగ్ రోడ్ వరకు. ఇన్సైడ్ ORR, అంటే ఇన్సైడ్ ఔటర్ రింగ్ రోడ్, అవుట్ సైడ్ ఔటర్ రింగ్ రోడ్, అండ్ ఇన్సైడ్ ఆఫ్ RRR రీజనల్ రింగ్ రోడ్ వరకు. వీ డీల్స్ విత్ ప్లాట్స్, విల్లాస్, ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ ఆల్సో ఓపెన్ ప్లాట్స్ ఇన్సైడ్ ఆఫ్ ORR అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ORR అండ్ ఇన్సైడ్ ఆఫ్ RRR.
ప్లీజ్ అప్రోచ్ అస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద వీడియో. వితౌట్ స్కిప్పింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అవర్ యూట్యూబ్ ఛానల్ హంసిక ఎస్టేట్స్. బిల్డ్ యువర్ ప్రాపర్టీ బై ట్రస్ట్ హంసిక ఎస్టేట్స్. కాంటాక్ట్ 9848178175.